మనలో కలిగిన సమస్త కల్మాషం నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. సో మన శరీర రోజు చెప్పడానికి రెడీగా ఉన్న సబ్జెక్ట్ మర్చిపోకూడదండి. ఈ రోజు కాదు, రెండు మూడు రోజు ఎన్ని రోజు అవుతున్నా తెలియదేవుడి స్తోత్రం. అదే వాస ప్రార్థన కాదు, కొన్ని దినమని నేను చెప్తానండి. అక్కడ ఏమండి, మిమ్మల్ని మీరైతే పరిశుద్ధ పరచ చెప్పండి. పరిశుద్ధ ఎవరు? మనము. స్తోత్రం. ఇది బైబిల్లో ఒక సబ్జెక్ట్ అండి, భయంకరమైన సబ్జెక్ట్ ఇది స్తోత్రం. బైబిల్ కొత్త నిబంధన మూడు విషయములు ఘనమైనవి. ఒకటి, నీతివంతుడుగా మార్చడం. అంటే మొదటి ఏమండి, నీతివంతుడుగా మార్చడం అంటే మీరు చెప్పడం కాదు, అది నా లోపైన మర్మ భయంకరం అండి. పావియా నన్ను నన్ను నీతి నీతివంతుడుగా మార్చడం. అది ఎలా మర్చారంటే యేసయ్య మరణం వలన నిన్ను దేవుడు ఏం చేశారు. రెండవది విషయం అంటే పరిశుద్ధపరచడం. రెండవది ఏమండి, అది నీ చెయ్యవలసిన పని, అది నీవు చెయ్యవలసిన పని. మూడవది దేవుడు నిన్న మహిమపరచడం. ఒకటి నీది వదలుగా, రెండు మూడు మహిమపరచడం. అంటే దేవునికి జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, సైంటిఫికేషన్, ఇంగ్లీష్ మూడు పదాలు అండి దేవునికి స్తోత్రం. అంటే మనం ఇక్కడ నేర్చుకున్న ఆ విషయం ఏమనగా పరిశుద్ధపరచడం. ఏమండి, ఎందుకు పరిశుద్ధం? పరిశుద్ధులే ఎంగేజ్ చేయాలి. మీకు అర్థమవుతుంది, పరిశుద్ధులు ఎంగేజ్ చేయాలి. ఎవరో మనిషిని కాదు, పరిశుద్ధులు ఉన్నవాడు ఎంగేజ్ చేయాలి. అందరూ అనుకున్న పరిశుద్ధులు ఆయన్ని ఇంకేం ప్రౌడ్ లేదు. నీ ఇంకేం చేయాలి? చాలా మందిలు ఇక్కడ ఇప్పుడు కూడా పరిశుద్ధ పరీక్ష లేకుండా కూర్చున్నారంటే కొరింథ్య సంఘములు ఉన్న ప్రాబ్లం. అందుకని కొరింథ్య సంఘములకి రెండు పత్రిక పౌలు గారు, ఎందుకు రెండు పత్రిక రాసిన కాబట్టి ఆ సంఘములు అన్ని ప్రాబ్లం ఉంది. దాన్ని బట్టి ఇంకొకరు ప్రయోగం ఎక్కువ ఉన్న కాబట్టి రెండు పత్రిక స్తోత్రం. మొదటిలో మీరు చూడండి, అది వెంటనే చెప్పుకొని వెళ్ళిపోతుంది. మొదటి అధ్యాయములు చూడండి, పదకొండు వదిలి చూడండి, పదకొండు పన్నెండు వాక్యం. మొదటి కొన్ని పత్రిక పదకొండు పన్నెండు వాక్యం మీరు చదవలేకపోతే నేను చెప్తానమాట. మొదటి కొన్ని పత్రిక ఒకటి అధ్యాయము, ఈ సంఘములు ఏముంది? తొమ్మిది వరాలు ఉంది. తోడుగరా, తొమ్మిది వరములు ఉన్నప్పుడు ఏముంది? అది తక్కువ లేదు, వరం ఎక్కువ ఉంది. కిందకి కలహములు కలవండి, మిమ్మల్ని వచ్చి కొర్లే. పన్నెండవ వాక్యం, పన్నెండవ సమయం లేదు. ఒకడు నేను పౌలు వాడు, ఒకడు నేను అపోలు వాడు, రెండు మరి ఒకడు నేను కేఫా వాడు, మూడు ఇంకొకడు నేను క్రీస్తు వాడు అని చెప్పి అన్ని భాష ఉంది. తొమ్మిది వరాలు ఉంది, కలగం ఉంది, నాలుగు పార్టీ. ఎక్కడ? బయట కాదండి, నాకు తెలుసు. విస్తరిస్తే మీకు తగులుతుంది. ఎందుకు నేను కొందరికి కొందరితో నీకు మాత్రమే ఉంది ఇష్టం, అది పార్టీ. ఈ నాలుగు పార్టీ కూడా సరిలేదు. దానికి పౌలు గారు చెప్పారు, నాలుగు పార్టీ లేదు, ఒక పార్టీ ఉంది. కొందరికి కొందరు ఒక్కడ పాట పడి కొందరు పాడరు. నీ మనస్థితి మారాలి, దాన్ని బట్టి పరిశుద్ధంగా మారాలి. మూడవది, మూడవది రెండవ వాక్యం, మూడవది రెండవ వాక్యం. అప్పటిలో నీకు బలము చాలకపోయినందునా పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండట వల్ల. ఇప్పుడు ఇప్పుడు ఆడ ఎలాగుంది శరీర ఆడికి? ఎప్పుడు కావాలి? పాలే. అప్పుడు ఆ సంఘములు శరీర సంబంధించిన శరీరం. శరీరం అంటే ఆత్మను నడిచిన వాడు కాదు, శరీరంతోనే నడిచిన వాడు. అదే అదే శరీరం. జాగ్రత్తం మాత్రం కాదు తండ్రి,
తర్వాత చదవమ్మా. అన్య జనములు లేనే పని ఎక్కడ ఉంది? మీరు నాతో ఉన్నది ఒంటరి కలిసి వెళ్ళకూడదు. అన్య జనములు లేనిది స్తోత్రం సంగబెట్టే ఇదన్నీ చెప్పాలంటే అదే మాత్రం మనం ఈ విషయం రావట్లేదు. దేవునికి స్తోత్రం. ఆరామధ్యాయం మొదటి వదనం, ఆరామధ్యాయం మొదటి అంటే ఇది కోర్టు కేసు ఉందంట, కోర్టు కేసు ఉంది కిందకి తరలిపోతుంది. ఏముందండి కేసు? ఎవరు దేవుడు బిడ్డలు కేసు చేయొచ్చు? చెప్తే లోకానికి తీర్పు తీర్చింది. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ప్రార్థన ఉందండి, అన్ని భాష ఉంది, ప్రవచనం ఉంది, అయ్యో తొమ్మిది వరాలు ఉంది. మీరు ఆలోచన చెప్పరు నాకు. పరిశుద్ధుల మధ్యలో ఏదైనా వివాదం అంటే పరిశుద్ధులతోనే ఏం చేయాలి? పరిశుద్ధులతోనే అది ఏం చేయాలి? తీర్మానించాలి. వారికి పిలిచి వారిని సైన్ అద్దవద్దు. ఎక్కడ ప్రార్థన, నీ ప్రవచన, నీ అన్య భాష ఇదన్నీ సరికాదు. నీ పరిశుద్ధులుగా మారాలి. ఎంతమందికి అర్థమైందండి? స్తోత్రం. ఏడామధ్యాయంలోకి రెండమ్మా, మూడా వాక్యమా చూడండమ్మా. ఇది అందరికీ తెలియదు. భార్య భర్తకి ఏమైంది? భర్తకి యొక్క ధర్మం ఉంది, అందరికి ఇప్పుడు కూడా తెలియదు. మీరు వివాహం చేసిన కాబట్టి మీకు పచ్చగా చెప్పచ్చు. ఏంటి భర్త వారికి చేయాలి? వారి వారి ధర్మం ఉంది, ఈ ధర్మం చెయ్యకుండా అలా డబ్బు కూడా కాదు. ధర్మం ఇవ్వకుండా నీ అన్న భాష, నీ ప్రవచన, నీ ప్రార్థన ఏ సరిలేదండి. నీ భర్తకి చెయ్యవలసిన పని చెయ్యాలి. ఇది మళ్ళీ వివాహము కాదా అని అనుకున్నారు. వివాహంలో చెప్పిన విషయం భార్య భర్తకి ఏం చెయ్యాలి? ప్రేమించాలి. డబ్బిచ్చినప్పుడు డబ్బిచ్చినప్పుడు ఆ రోజు భయంకర ప్రేమ. ఇది లేనప్పుడు తెచ్చరా 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 ఎక్కడించి అది మాంసం ఇచ్చి తెచ్చిరావాలా? అలా మీరు ఉన్నారు అక్కడ భర్తకి భర్తకి నీ భార్య వారి ధర్మం, ఆడికి ధర్మం చెయ్యండి. స్తోత్రం కలిగింది దేవునికి స్తోత్రం. భార్యకి ఒక ధర్మం ఉంది, కొందరికి తెలియదు. ఏంటి అర్థం తెలియదు, ఏం ఎవరు చచ్చిన కానీ నాకు డబ్బే. డబ్బు అవసరం, డబ్బు మనకు అందరికి, నాకు నీకు అందరికి. కానీ నీ అడగాలి ఎలా పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉందా, ఇక్కడ ఇవన్నీ అడ్జస్ట్ అవుతున్నారా, ఎలాగా ఉంది అది నీ అడగడు. ఇవ్వు 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 అని చెప్పిన నాలుగురు ఉన్నారు. చాపదర పుస్తకాన్ని ఏది కానీ నాకు ఏదైతే పదం చెప్పండి. ఏదైనా కొట్టాలంటే ఏదైనా డబ్బు ఉందా అని అడుగుతుంది. మీరేం చేశారు అది కొన్ని సులభం. ఈ సంఘములు భార్య భర్తలు ఏం లేదు. కొందరు భార్యను ప్రేమించండి. ఎవరి మాట? ఆడ భార్య మాట వింటారు. అమ్మ ఏం చెప్పారు, నాన్న ఏం చెప్పారు, ఏం చెయ్యాలో నాకు తెలియదండి. అమ్మ మాట విన్నారు, వినాలి. అమ్మ మాట మించిన మాట నీ భార్య మాట, లేకపోతే నీ భర్త మాట. అది విన్నారు. కొందరు కుటుంబాల ప్రాబ్లం ఏంటండి, ఈ భార్య అమ్మ నాన్న, అమ్మ నాన్న మాట వినదు కదా, భార్య విషయం వరకు తల వేస్తున్నా. ఆడు మాట్లాడు వీడు వెళ్ళి అడగదు, నీ వేరే పని ఉండదు. చూడు వారు వారు మాట్లాడుతూ వారు వినండి, వారు చెయ్యండి. వారి వంతులు ఏదో మాట్లాడితే నీ ఎంత నీకు సరిగా అడిగితే
అది అలా ఇదే ఆ లోపలికి వెళ్తుంది మాట్లాడలేదు. ఈ సంఘములు జరిగినదండి, ఈ కొద్ది సంఘములు వారి వారి ధర్మచర్య చేయకుండా నీ ఎన్ని కృపావరములు ఉండేది కాదు, నీ పరిశుద్ధ పరాలి పౌరులు కోరుతున్నారు. స్తోత్రం హల్లెలూయా. అది మాత్రం కదా, ఇంకేంటమ్మా గమనించే అధ్యాయం ఎనిమిది అధ్యాయం చూడండి. ఎనిమిది అధ్యాయం మొదటి కొలిది ఎనిమిది అధ్యాయం ఎనిమిది అధ్యాయం చదవండి. మొదటి విందు అని వింటే విందు అని విందు విందు విందుని పట్టుకొని వెళ్ళిపోతుంది. అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తిన్నాలి ఎలక తిన్నాలి అండి కొంటే అవగాహన లేదు. నా కథ భయం దేవుడి బిడ్డలు ఏం చేస్తున్నారు, అర్పించిన తిండి అది కూడా తిన్న చోట ఏం అవసరం అన్ని భోజనం తిన్నకూడదు. మెజర్ మనుషులు నిన్న పిలిచారు వాక్యం చెప్పడానికి ఏం లేదు. అవి వారు ఏం చేశారంటే కొనుక్కొని వచ్చారు నీళ్ళు, అది కూడా నేను ఇంటికి రెండు బోటిల్ నీళ్లు తీసుకొని హోటల్కి వెళ్ళి తినేశారు. ఎంత 1,000 రూపాయలకి తినేశారు. నీ తింటే ఏం కాదండి, నీకు నీ అన్నిని నిన్ను చూసుకున్నారండి. కొందరు చెప్తుంది కేరళ సిద్ధాంతం నేను చెప్పిన ఈ దగ్గర చెప్తే అంటే కేరళ సిద్ధాంతం అనే అది కేరళ బైబుల్ దగ్గర పట్టుకుంది. బైబుల్ నుండే నేను చెప్తున్నారు సిద్ధాంతం నీదే. అందుకని చాలా సందర్భంలో బైబిల్ స్టడీ కోసం పిలుస్తున్నారు. ఇప్పుడు రెండు పెట్రోల్ కొట్టే డబ్బు లేదు, ఒక్క రూపాయలు 15 రూపాయలు ఒక భోజనం ఈ డబ్బు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ కన్ను ఎప్పటికలకి మారితే కొంచెం బాగుంటుంది. తర్వాత తర్వాత 9వ అధ్యాయం ఎన్ని చెప్పడానికి మాట్లాడితే స్టార్ట్ మిమ్మల్నితో నేనేం పాపం చేయించాను. ఇప్పుడు అందరు ఉన్నప్పుడు చేయి పైకెత్తమంటే అందరూ చేయిస్తారు సార్, పాపం చేయించాలి చేయండి. అంటే ఈ సంఘం మంచిగా ఉండాలి, ఆ సంఘ కాపారి గురించి ఏం చేయకూడదు మాట్లాడాలంటే తన్నగెళ్ళి సార్ మాట్లాడాలి. ఇక్కడ ప్రేమ దగ్గరికి ముసలిం బాబు చెట్ట కట్టి పెట్టి నా పని ఆపండి. అంటే బాకీ 12 ఉంది. పౌలు గారికి తర్వాత పిలిచారు కానీ పౌలు గారు చెప్పారు నేను అపోస్తలు కానీ కొంచెం తప్పించినవాడు కాదు. కొందరికి అదే సిద్ధం మీ సంఘ కాపరి గురించి మంచిది చెప్పరు, ఆడు గురించి మంచిది ఒక రోజు కనిపించిన వాడి గురించి మంచిది చెప్తున్నారు. 20 సంవత్సరం అంటే ఇదే సంఘములు వాక్య పరిచయం చేసిన అందుకంటే స్వభావం నీలో ఉన్నాడు మా అందుకే పరిశుద్ధం రావాలి. స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది.
దేవుడి బిడ్డలకు ఇప్పుడు కూడా తెలియదు ఎవరితో ఎలాగ మాట్లాడాలి. ఇక్కడ ఉన్నవారండి, ఈ ఊర్లో ఉన్నవారండి, నేను మూడు రాష్ట్రాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర. అప్పుడు మీరు దేవదాసుకు విరోధంగా ఏం చెప్పకూడదు, మాట్లాడదని అనుకున్నారంటే జీవితం పోతుంది. స్తోత్రం కనుక పాస్టర్ ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పిల్లలతో లేనిటప్పుడే మనం ఇద్దరే బెడ్రూమ్ లో మాట్లాడుతున్నాం. వచ్చిన అది వినకూడదంట మాట. సోదరం కనుక అందుకని మా పిల్లలు ఎప్పుడు కూడా అలాగే చెప్పరు. నీ అజిత్ ఒకవేళ ఏదైనా మాట్లాడితే అప్పుడే నేను బ్రేక్ చేసి ఒరే సోత్రం చిన్న కుమారుడు కదా అందుకని మ్యాటర్ స్పీడ్. ఇప్పుడు ఈ సంఘం ఇదన్నీ జరిగినప్పుడు పౌలు గారు రాయబడిన ఏమంటే, ప్రియులారా, రెండు కొన్ని పత్రిక ఒకటి వచ్చిన వేలామధ్యం ఒకటి, ప్రియులారా ఈ వాగ్దానం ఉన్న కనుక ఒకటి రెండు మూడు మనల్ని పవిత్రంగా ఎవరు చెయ్యాలి, నీ చెయ్యాలి, నేను చెయ్యాలి. నీ చెయ్యవలసిన పని ఉంది, నా చెయ్యవలసిన పని ఉంది, మనం చెయ్యవలసిన పని ఏంటంటే పరిశుద్ధపరచాలి. ఎందుకు వాగ్దానం ఉన్నది నీ మీదకి ఏముంది, ఒక ప్రామిస్ ఉంది, ప్రామిస్ నిజంగా. ఈ వాక్యం ఎక్కడ కలపాలి, రెండు కొరింది 16వ అధ్యాయంలో, సారీ 2 కొరింది 6వ అధ్యాయంలో కలపబడిన వాక్యం. 19:20 ఇది కలపాలి. స్తోత్రం కలిగింది కానీ ఆ వాక్యములు కలపాలి, కానీ అక్కడ కలపకుండా పౌలు గారు ఇక్కడ చెప్పారు స్తోత్రం. అప్పుడు ఈ వాక్యము ఏది అధ్యాయంగా తెలిసిన వాడు అడగ చేశారు వాక్యములకి. అప్పుడు ఇది ఏం లేదు, రాసినప్పుడు ఏం లేదు, అధ్యాయాలు లేదు. అందుకని ఇది ఒకే రీతిగా ఉందండి స్తోత్రం. అది తర్వాత ఏం చేశారు మనకు అది బాగా నేర్చుకోవడానికి స్తోత్రం. అప్పుడు వాగ్దానం ఉంది స్తోత్రం. ఏమండి వాగ్దానం ఉంది, ఏంటంటే వాగ్దానం రెండు వాగ్దానం గురించి చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 26వ సారీ అపోస్తలుల కార్యము 26:7 ఆరాధనకి ఒక వాగ్దానం ఉంది. నా తోడుకు రాదా, ఆరాధనకి వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం నీకున్న కనుక ఏం చెయ్యాలి, నీ పరిశుద్ధపరచాలి. వాగ్దానం నీ మీదే ఉంది, ఏదో పరిశుద్ధపరచడానికి ఉన్న వాగ్దానం. రెండు, ఆరాధన గురించి ఒక వాగ్దానం. ఆరాధన ఏంటంటే పాత గారు చెప్పినప్పుడు అల్లెలూయా చెప్పుకున్నారు, ఉప్పు ఉండాలి. ఏది నీ హృదయం నుండి, ఎవరు చెప్పకుండా ఎవరు మాట్లాడకుండా వాక్యం విన్నప్పుడు నీ హృదయం నుండి ఏం చేయాలి, ఉప్పు ఉండాలి. అదే శరీరం ఆరాధన చెప్పిన కాబట్టి పాసగారు చెప్పినగా అల్లెలూయా అప్పుడు అల్లెలూయా అది పాత చెప్పిన కాబట్టి చేసి అది నీకు ఇష్ట ప్రకారం కాదు, ఆరాధన ఇలాగ ఉండాలి. నేను ఉపవాసపడి ఆరాధన గురించే చెప్తాను అన్నమాట. అది కూడా ఒక రోజు కాదండి, చాలా రోజులు స్టడీ చేయాలి స్తోత్రం. అప్పుడు ఒకటి వాగ్దానం పరిశుద్ధపరచ, రెండవ వాగ్దానం ఆరాధన, మూడవదే ఏప్రిల్ 16:12 అపేక్షించుచున్నాను. చూడండి ఎక్కడ విశ్వాసం అని కలిగిన వాగ్దానం, అవును కదా,
విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను. అంటే విశ్వాసం చేత ఏమంటుంది? వాగ్దానం. అది ఈ వాగ్దానం పొందాలంటే విశ్వాసం ఉంది, వాగ్దానం మరి మధ్యలో ఒక సూత్రం. అది అందరికి లేదు. విశ్వాసం ఉంది, వాగ్దానం ఉంది, మధ్యలో ఏం లేదు. అదే ప్రాబ్లం. లేకుండా ప్రభువుడు ఎన్ని ప్రార్థన చేశారు, ఎన్ని ఆరాధించారు, ఎన్ని కాణికలు ఇచ్చారు, ఎంత మారలే. ఓర్పు ఉందా లేదా తెలియడానికి నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ట్రైనింగ్ వెళ్ళాలి. ట్రైనింగ్ ఆ రోజు వండి 2 గంటలు లేట్ ఓర్పు ఉందా లేదా అప్పుడు తెలుసుకోవాలి. 3 విందుకి వెళ్ళాలి. భోజనానికి ఎప్పుడు వెళ్ళాలి? అప్పుడు ఏమంటావు? భోజనము 1 గంటలకు ఇచ్చిన భోజనం 4 గంటలకు ఇస్తాడు. మెల్లగా చెప్తే ఓర్పు రావాలి, విశ్వాసం ఉండాలి, వాతావరణం ఉంది, ఇది నెరవేర్చడానికి ఓర్పు ఉండాలి. దాదాపు 25 సంవత్సరాలు ఓర్పుల గురించి చెప్పినయ్యో ఇంకా చెప్పిన యోగుకి ఏముందండి? ఎన్ని ఓర్పండి, భార్య పోయింది, పిల్లలు పోయింది, ఆస్తి పోయింది, శరీరం పోయింది, అప్పుడు కూడా ఓర్పు పోయలే. ఎప్పుడో ఒకసారి విన్న పదం ఈ సంఘ బిడ్డలకి ఏం లేదు, ఎవరి సంఘ బిడ్డలకి ఏం లేదు. ఏమంటే రక్షణ పొంది 30 సంవత్సరం దాటిన తర్వాత మొత్తం పోయింది. ఎందుకంటే వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోవడం రెడీ? ఎబ్రా అయ్యా విశ్వాసం అనేది అంటే మోసం చెప్పిన ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నడవడానికి తిరిగారు. అప్పుడు ఏంటి అంటే మోస చేసిన బెలి, మోస చేసిన ఆరాధన, మోస చెప్పిన పంటగా, మోస చెప్పిన విధములకి దిగడానికి రెడీగా ఉంటున్నప్పుడే పౌలు గారు ఏం చేశారు? వారికి పత్రిక రాశారు. ఏ పత్రిక? ఎబ్రి పత్రిక. అంటే కానీ ఎబ్రి పత్రిక ఆయన పేరు రాయిస్తే పౌలు గారు రాశారండి. ఇది చదవను ఎవరి సంఘపట్టని చదవడు. ఎందుకంటే పౌలు వారికి ఎదురుగా మాట్లాడిన వ్యక్తి అని అనుకున్నారు. అందుకని విశ్వాసం విషయం గురించి పౌలు గారు గట్టిగా సంఘములకు తిట్టుకున్నారు. స్తోత్రం కలిగింది. కొన్ని సంవత్సరం తర్వాత ఈ భాని కూడా కరకర సౌండ్ వస్తుంది. అది భానికి మనకు కూడా ఎలాగో ఉంది. 5, 6, 10 సంవత్సరం అయినప్పుడు ఆత్మీయ విషయం ఏముంది? సౌండ్ సౌండ్ ఉన్నానే ఆయన అర్థమైందే. శ్రోతలు ఉత్సాహం లేకుండా పోతుంది. ఏమవుతుంది? ఆ ఉత్సాహం లేకుండా ఏమవుతుంది? సౌండ్ కాదు, అతని ఎదురుగా ఒక పదం ఉంది. ఏమవుతుంది? నిరాశే కాదు. లూకా సువార్త 18 ఉంది. అది చదవటం చదవాలా మీకు? ఏది కొన్ని సంవత్సరాలు సరిగా ప్రార్థన చేయడం, ప్రార్థన చేయడానికి విసిగిపోతున్నారు. భయపడి చదవడం ఊర్లో ఉంది. ఒక 2 గంటలు మాట్లాడడానికి నో ప్రాబ్లం. చెప్పు, నీకు పడిపాట లేదు. నీకేముంది ఇప్పుడు? ఇది ముందు కలగ కాదు, వాక్యం అంటే వాక్యం నెట్టిల్ని నేను ఎందుకు ఇదండి ఇవన్నీ నీకేం చెప్తున్నా? 1500 చెప్ప నెలకి కట్టుతున్నా ఇది పంపించడానికి. అది మన సంఘపట్ల కూడా ఇప్పుడు కూడా చూడం అయిపోద్దండి. మొబైల్ ఉంది చూడరు,
సరిగా వాక్యం అన్నాడు. ప్రకటనగతమే ఇప్పుడు బైబిల్ స్టడీ అవుతుంది. అది నేను అది మాత్రం ఏడు మాట శిలువలు ఏలాడినా కొత్త కొత్త విజయ నీ వాక్యం సాయి ఈ సరక టీవీలు వెళ్ళిన సరక కాదు. జోన్ పాస్టర్ చెప్పాడు సరిగా వింటి ఉంటే జీవితం మారిపోతుంది. స్తోత్రం కలిగింది. బాగా చదివి ప్రార్థన చేసి నేర్చుకొని వచ్చి చెప్తాను. అది వినండి, అది వినండి. అది లక్షవారం జరుగుతుంది. బుధవారం బైబిల్ స్టడీ అవుతున్నారు. స్తోత్రం. అది మొదటి పీతరు, అది ఇప్పుడు నేర్చుకున్నారు. పాత గారి కకృతి అవుతారు. చెప్పు చెప్పు అని చెప్పడానికి అంటే నేర్చుకుంటా వెళ్ళి చెప్పాలా? నేను నేర్చుకున్నాను. స్తోత్రం. సంఘవాదాన్ని ఎందుకు నేను చెప్తున్నారంటే బైబిల్ తెలియలేకపోతే వాక్యం తెలియలేకపోతే నీకు ఓర్పు రాదు. స్తోత్రం కలిగింది. నేను ఏం చెప్పిన వాగ్దానం మనకుంది. స్తోత్రం. ఏది ఆ ఒక్క వాగ్దానం గురించి మాత్రమే ఈరోజు చెప్తున్న పరిషత్ గురించి. స్తోత్రం. తర్వాత వచ్చిన వారు ఒక రోజు రేపు నుండి మాట చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాగ్దానం ఉన్న కాబట్టి మనం పరిశుద్ధపరచాలి. హల్లెలూయా. మూడు చోట్ల, ఒకటి శరీరం, అదే ఒకటి శరీరం. శరీరం ఈ శరీరంలోని కదా అసూయ. మందు లేదు, మందు లేదు, మందు లేదు. ఇది ఎక్కువ ఎవరికి ఉన్నారో తెలుసా? అసూయ మీకే అంటే మీకు మీరు అనుకున్నారు. నేను అందరి గురించి చెప్తున్నాను. సోదరం, మీకు ఒక చిన్న చీర ఉంది. అత్తగారికి మంచిది ఒకటి కొన్ని చిన్న ఇచ్చిన అనుకో. బయటకు వస్తుంది. ఎందుకు అసూయపడదాం? అసూయ పడితే ఏమవుతుందనంటే అది అసూయ అయితే ఏమవుతుందండి? సామెతల పుస్తకం ఒకసారి చూడండి. అసూయ ఉంటే ఏమవుతుంది? అది నేను చెప్పాను కదా, ఈయనే చెప్పారు. ఎవరు అది దొరుకుతుందా లేదా తెలియదు. ఎవరైనా దొరుకుతుంటే నీకు అర్థమవుతుంది. వాక్యం అయితే చదవండి. సామెతల పుస్తకం ఉంది. నేను ఇప్పుడు చెప్తాను అండి, ఒక మినిట్. సామెతల పుస్తకం 14 అంటే 30 వాక్యం. 30 14 30 లైన్ ఇచ్చింది బైబిల్లో. అది పెన్ను ఉన్న వాళ్ళందరూ అది అండర్లైన్ సార్. సరే, అదే మత్సరం కాదండి, అసూయ. అదే అలాగే కదా అసూయ. క్యాన్సర్ వ్యాధి. ఈ కొందరికి కడుపు నొప్పి, తలనొప్పి, నడుము నొప్పి, ఇలాగంటే కొన్ని రోగం మారలేదండి. ఇది లోపల ఉండగా హలో ఈ హృదయం ఏదైనా ఏం ఉంచకూడదు. బ్లస్సీ ఎక్కడికి వెళ్ళిపోయారు? అమీ వెళ్ళిపోయారు. ఆడికి రెండు కొట్టు కొట్టండి. కొట్టడానికి చెప్పలేదు, కొట్టండి. కొట్టినట్టు అనుకోండి, అనుకో. కొట్టే కొట్టిన తర్వాత ఎక్కడికి? తల మీద కలుపుతా. అదే సరైన చంటి పిల్లలు మాట. అసలు ఇది భయంకరమైన వ్యాధి. అసలు అన్ని ఈ రోజు మార్చిన శరీర క్రియ ఏమంటుంది? శరీరం ఏమవుతుంది? ఇప్పుడు బరువుగా ఉంది. మమ్మల్ని తేలుగా మారదుగా. సౌలు సౌలు ఏం చెప్పారంటే దావీదుకి 10,000 సౌలుకి 1,000. దావీదుకి ఎంత ఇచ్చింది? ఎవరు దావీదుకి తెలియదు. దావీదుకి తెలియదు.
ఇశ్రాయేల్ కన్యలు ఏం చేశారు? పాట పాడి దావీదుకి వేయించారు. సౌలుకి వెయ్యి, దావీదుకి అది పాట విన్నప్పుడు నుండి స్టార్ట్. 13 సార్లు ఈయనకి చంపడానికి ప్రయత్నించారు. ఏది బొచ్చ తీసుకొని తిరిగారు, అదిలే అడి చచ్చారు. ఖడ్గం కాదు బొచ్చ. దానికి ఏం చేస్తున్నారు? పొడిశారు కదా, ఏడు బల్లం తోని చంపడానికి తిరిగిందో మనకి బుద్ధి చెప్పడానికి రాయబడిందండి. కొరింథ పత్రిక 10 అధ్యాయం రాయబడింది మనకిది. చదవండమ్మా 10 అధ్యాయం వాక్యం మెల్లమెల్లగా చూపించేయాలి. 10 అధ్యాయం బాగుందండి. 10 అధ్యాయం ఉంది కదా, మొదటి కొన్ని 10 అధ్యాయములు దొరికిందా? లేదు, దొరకలేదు. మీకు వేగం దొరకదు. ఇది దాని 11వ వాక్యం. 10:11 మొదటి కొన్ని ఈ సంగతులన్నీ లేదు బుద్ధి కలుగు మనకు దృష్టాంతం. ఏంటే దృష్టాంతం అంటే దృష్టాంతం అంటే అక్కడ పడినది మనకు ఒక దృష్టాంతం. రాబోతున్న జన్మలు ఆడు పడినట్టుగా నేను కూడా పడిపోతాం, అదే దృష్టాంతం. అది మనకు బుద్ధి. ఒక్కొక్కరు విశ్వాసకి జరిగిన మనకు బుద్ధి అండి. నేర్చుకో సోదరుడు, సరే అండి. ఇక్కడ మనం నేర్చుకున్న విషయం అంటే వాగ్దానం ఉండగలగా మీరని పరిశుద్ధ పరచాలి. సరే, 2 కొరింథీయులకి రండి. 6వ అధ్యాయంలోకి రండి. కొరింథీయ 6వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు నాకు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి ఒకటి వాగ్దానం. దేవుడు నీలో నివసించుచున్నాడు. దేవుడు నీలో నివసించిన కాబట్టి నీ ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. ఈ వాగ్దానం అదే మొదటి స్తోత్రం. దేవుడు మనలోని నివసించిన కాబట్టి నీ పరిశుద్ధపరచాలి. స్తోత్రం కలిగిన దేవుడు నివసించిన చోట ఎలాగ ఉండాలి? పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? దేవుడు నివసించిన చోట ఏమవ్వాలి? కొండ మీదకి దేవుడు నివసించిన మునుపు దేవుడు ఏం చెప్పారు? ఆ ఇశ్రాయేలు ప్రజలు 3 రోజులు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ కొండ గట్టుకి ఎవరు కూడా రాకూడదట. ఏ సంగమా, నీలో నేను దేవుడు నివసించింది కాబట్టి, ఆ వాగ్దానం నీ మీద ఉన్నది కాబట్టి నీ పరిశుద్ధ పరచాలి. ఒకటి దేవుడు నివసించున్నారు. ఎంతమంది అర్థం ఉన్నారు? నాలోని దేవుడు ఉన్నారని, అంటే నాలోని దేవుడు ఉన్నారని ఎంతమందికి తెలియదు? దేవుడికి స్తోత్రం. ఈ రోజు నా హృదయములో, నీ హృదయం లోపల దేవుడు నివసించిన చోట హృదయములు ఉన్న వాడికి అందరికి వెళ్ళగొట్టండి. యేసయ్య స్థానం ఇచ్చాడు. ఎన్ని గది ఉంది హృదయములు? స్తోత్రం. నీ నేర్సింగ్ చదవలేదు కదా, హృదయం 4 గదులు ఒక గది యేసయ్యకి, మించిన 3 వేరే మనుషులకి ఇస్తుంది. అన్ని దేవుడికి కావాలి. ఈ 3 చోట్లకి వెళ్ళి పని చేయనదే దేవుడి వాక్యం. ఈ 4 చోట్లకి వెళ్తాను ఈ వాక్యం. ఇది ఆత్మ ఖడ్గం. స్తోత్రం. నీ హృదయమున దేవునికి స్థానం వెళ్ళండి. నీ హృదయమున దేవుడు సింహాసనంగా స్తోత్రం. దేవుడికి చెప్పండి, నా హృదయమునున్నా
ఆ చెత్త చెద మొత్తం ఈ రోజు బయటికి తీసివేసి నేను పరిశుద్ధపరుస్తున్నా, నీకు నివసించిన చోటగా నేను మార్చబడుతున్నానంట. అదేనే చెప్పు, అలాగే చెప్పాలి. నా హృదయమున్న చెత్త అన్ని దూరపరిచి దేవునికి హృదయంలో సింహాసనం ఇచ్చాడు. దేవునికి ఎవరు చూస్తుంది? చెల్లిన వాడు అది మాత్రం కాదు, ఇంకేమంటే పరిశుద్ధి లేకుండా ఎవరు కూడా దేవునికి. ఎప్పుడు పత్రికలు ఉంది 5వ అధ్యాయం స్తోత్రం. అందుకని సంఘ బిడ్డలు దేవునికి చూడాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ హృదయం దేవుని నివసించుతున్నారు. పొరింగ సంఘ బిడ్డలకు ఉన్న ప్రాబ్లం ఏమంటే చర్చికి వచ్చినప్పుడు దేవుడు ఉంటున్నట్లు, అంటే ఇది లోపల ఎవరు ఉంది? అయ్యో నీ ఇంటిలో ఎక్కడ అది భార్య భర్తలు అందరూ కలిసి ఉన్న చోట ఈడే అనుకున్నారంటే భార్య భర్తలు కలిసి ఇక్కడ పడుకుంటా ఏంటంత ప్రౌడ్ అవుతుంది. ఏం ప్రౌడ్ మనం అందరి ఇక్కడికి వస్తే దేవుడు వస్తుంది. మన ఇక్కడ తెలియపోతే అందరూ దేవుడు లేదు, దేవుడు మనలో కదా దేవుడు, మన లోపలి కాదు దేవుడు. మన వస్తే దేవుడు వచ్చినట్టుగా మనం వెళ్ళిపోతే స్థలములకి ఏమవుతున్నారు? ఇంపార్టెంట్ స్థలం, ప్రార్థన చేయాలి. స్థలములకి ఇంపార్టెంట్ కాదు, ప్రార్థన చేయని వ్యక్తి ఇంపార్టెంట్. ప్రార్థన చేయని వ్యక్తి ప్రార్థన మొదటి సదాశివుల సంఘపడి ఆరాధన చేసేటంటే చెట్టు కింద గుంట లోపల ఆరాధన చేసేటంటే అలాగైతే దేవుడు ఏమంటున్నాడు కొండపైన హోరేబు కొండపై దేవుడు దిగారు. అక్కడ ఎవరు దొడ్డికెళ్ళలేరు, మేకలకు వెళ్ళి ఆడ మేకలు అన్ని తినేసారు, దొడ్డికెళ్ళలేరు, పాసి వేసి ఆ చోట్లకి దేవుడు దిగారు. దేవుడు దిగినప్పుడే అది పరిశుద్ధం. లేదు అందుకని దేవుడు మోస మోస నీ నిలబడిన చోట అందుకని నీ కాలు అంటే నేను దిగిన చోట పరిశుద్ధం. ఈ హృదయం దేవుడు నివసిస్తుంటే అక్కడ పరిశుద్ధంగా మంచి ప్రవచనం చెప్పిన కూడా ఎస్యా ఏంటంటే ఆడు చెప్పిన మాట, హాయ్ హాయ్ అయ్యో నేను అపవిత్రుడు. ఆడు మొదటి అలాగే కాదండి, అదే ఒకటి అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మీరే వెళ్ళి ఇంటికి తెరవాలి. ఎప్పుడు మీకు అర్థం అవుతున్నారు? 4వ వాక్యం చదవండి. 4వ వాక్యం ఒకటి అదే 4వ వాక్యం అయ్యో ఎవరండి? హలో పాపిష్ట జనం 1 నుండి 5 వరకు అదే అదే చెప్పారు. 6వ అధ్యాయంలో వచ్చిన స్థితి మారిపోయింది. దేవుడు అద్భుతమైన సమదాసన కూర్చబడిన చూసిన వెంటనే ఆలయం ఏమైంది? పొగతో నింపారు. ఇదన్నీ చూసినప్పుడు ఆయన వెంటనే చెప్పారు, అయ్యో హలో అప్పుడు వరకు దేవుడు దిగినప్పుడే అర్థమైంది. నేను పీతలు గారు అలాగే చెప్పారు కదా, పీతలు గారి దగ్గరికి వచ్చి ఏసయ్య చాపి అన్ని ఇచ్చిన తర్వాత పీతలు గారిని అంటే 5వ సువార్త 5వ పీతలు గారిని అయ్యో నే పావిష్టి నా గారి విడిచిపెట్టి వెళ్ళమని. అప్పటి వరకు ఈయన సూపర్ మ్యాన్. ఎందుకు సూపర్? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు తిన్న కూరే సూపర్ అంట. అది రాయడదండి, ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళి తినండి, అప్పుడు మీకు సిగ్గు వస్తుంది. అయ్యో ఇంతవరకు అనుకుంది
ఇప్పుడు ఉన్న స్థితిని నీ ఎలాగ చెప్తున్నది, నేను మించినవి చూసినప్పుడు అప్పుడు నీలో నిన్న రోడ్డు తెలిసిపోతుంది. అప్పుడు వరకు ఎస్ఆర్ ఆవిడ పరిశుద్ధులు అని అనుకున్నారు. ఆ ఎస్ఆర్ని గంటం మించిన వాడు పరిశుద్ధులను చూస్తారు. రెండు రెక్కలతోని ముఖం కప్పుకున్నారు, రెండు రెక్కలతోని పాదం కప్పుకున్నారు, రెండు రెక్కలతోని ఎగిరి 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 అంటే ఈ దేవదూతలు ఆడికి ఏం లేదు, రక్తం మాంసం లేదు, ఆత్మీయత. ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నిలబడలేకపోయింది, పరిశుద్ధుల దగ్గరికి నిలబడలేకుండా ఎగురుతున్నది. సరైన వ్యక్తికి చూస్తే నీ ఎగిరిపోతుంది, కూర్చొని నీ తెలియకుండా లేచిపోతుంది. ఇప్పటి వరకు సరి అయిన దేవునికి తెలియలేదు నీవు, ఇప్పుడు వరకు నీ ఏసైకి సరిగా ఎరగలే. ఎరిగిన అనుకో నీ హృదయం పరిశుద్ధ పడుతుంది. హృదయం ఏం లేదు, దేవునికి సరిగా నీ ఎరిగితే ఏమవుతుంది, ఏమొద్దు చెప్తానండి. అది దేవునితో నీకు ఎన్కౌంటర్ లేక రావాలి. దేవునితో నీ ఎన్కౌంటర్ లేక వచ్చినా అనుకో, అప్పుడు నీ కూడా చెప్తాను అయ్యో నేను యోగ్యుడు కాదు. అవును కదా, అది చెప్పాలి కదా. ఎవరికి ఆయన ఒక సైన్యాధిపతి చెప్పలేదు, నా కింద వంద మందిని పని చేశారు, ఒక్కడ రమ్మో ఒకడు ఎల్లు అని చెప్తే చెప్తాను. కానీ ఏసై చూసినప్పుడు ఏం చెప్పారో తెలుసా, నా ఇంటికి రావడానికి నీ యోగ్యుడు, నేను యోగ్యుడు కాదు. ఇది యోగ్యుడు కాదా, ఇది లోకం లేకపోతే మెట్రిక్ కమాండర్ ఎలాగా అవుతుంది, అది లోకములందరి చెందినది యోగ్యత, మనుషుల మధ్య చెందిన కానీ దేవునితో ముఖాముఖము కనబడినప్పుడు నీ ఏమవుతున్న నీ చెప్తుంది కాదు. కొందరు ఎలాగ చెప్తున్నారు, ఆ అమ్మగంట నేను మంచిది కానీ ఎన్నిసార్లు చెప్పింది, నీ ఉట్టినే నీ అమ్మకే చూశారు, అమ్మకే అందుకని నీ బెటర్ అంటే నీ అమ్మ కంటే పెంచిన వాడు చూడండి. ఇది దేవుడు నేను ఎప్పుడు పడండి, దుప్పుట్టి పడేసి పారిపోయినట్టుగా నీ కూడా పడిపోయి కరెక్ట్ గా దేవుడికి చూడండి. నన్ను నీ ఏం చేయకూడదు, చూడకూడదు, చూడాలి కానీ నీ ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, కంపేర్ చేయకూడదు మనుషులతో కాదు. నీ ఏం చేయాలి దేవుడితో, నీ ఏం చేయాలి కంపేర్ చేయాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనుషులు మనుషులు చూసే ఏదైనా ప్రోబ్లం కనిపిస్తుంది కానీ దేవుడికి చూసుకుంటే ఏ ప్రోబ్లం లేదు. దేవుడు నీలోని నివసించింది కాబట్టి నీ ఏం చేయాలి, పరిశుద్ధులు అదే మొదటి రెండవది 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 దేవునికి పదిహేడవ వాక్యం అమ్మ ఆరామధ్యాయం పదిహేడు రెండు కొద్ది రెండవది దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు వారి మధ్యని సంచరించున్నారు అంటే దేవుడు ప్రసన్స్ అంటే దేవుడు సాన్నిధ్యం, అవును కదా, సాన్నిధ్యత అంటే దేవుడు నివసించుతున్నారు. రెండు దేవుడు సాన్నిధ్యత నీలో ఉంది కాబట్టి అదే వాగ్దానం, దాన్ని బట్టి నీ ఏజీలు పరిశుద్ధపరచాలి. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన అనుకో ఈ స్థలం మొత్తం నేను చేశాను, డెకరేషన్ పరిశుద్ధం చేశాను,
ఎందుకంటే ఆయన సాన్నిధ్యం మొన్న చోట ఇలాగా ఉందండి, నీట్గా ఉండాలి. అదే నేను కూడా చెప్తాను, దేవుడు సాన్నిధ్యం నీలో ఉంది. ఇది ఎప్పుడైనా అనుభవిస్తారా ఈ సాన్నిధ్యం? మీరు అనుభవిస్తుందా ప్రార్థన? సాన్నిధ్యం అంటే మీకు తెలియదు. ఆ టైంలో ప్రార్థన రాదు, ఆ టైంలో కన్నీరు ఉండి ఆ సాన్నిధ్యం గంటలు గంటలు కూర్చుని ఏడుస్తుంది, కొందరు కింద పడిపోతుంది, పట్టుకోలేకపోతే దేవుడు ప్రశంస దేవుడి సాన్నిధ్యం సంఘలోనికి దిగిన అనుకో, అది వ్యక్తిలోనికి వచ్చిన అనుకో, తట్టుకోలేకపోతున్నాడు. అటువంటి సాన్నిధ్యం సంఘలోపలికి దిగిన దగ్గరికి వచ్చాడు. పద్మోస్ అనే దీపం దగ్గరికి ఆయనకి వచ్చినప్పుడు యోహన్న గారు ఏం చేశాడు? భయపడి కింద పడిపోయాడు. ఎందుకు పడిపోయారు అంట అడగచ్చు. అంటే మీ ఊహించండి, ఒండరిగా తనకుని ఉన్న చుట్టుపక్క నీరు ఉండినప్పుడు కూడా కదల లేదు, భయం రాలేదు. దేవుడి కుమారుడు దేవుడు సాధించద ఆయన ఆయన దగ్గరికి వచ్చి నిలబడిన చూసినప్పుడు పట్టుకోలేకుండా కింద పడి అటువంటి ఒక పరిస్థితి సౌలు గుర్రముల మీద ప్రయాణం చేసి ఉండినప్పుడు సౌలు సౌల గుర్రం మీద ప్రయాణం చేసి దాని నుండి కింద పడిపోయింది. ఆ ప్రశంస దేవుడు సాధ్యత ఆ తగినప్పుడు ఏమంటే కూర్చిన చోట నుండి కింద పడింది. నీ కూడా ఈ రోజు నీ కూర్చిన చోట నుండి చెప్తున్నాంటే ప్రత్యక్ష సాల్వేషన్ ఆర్మీ. ఒకడు ఆయన మెయిన్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి కుర్రడు చెప్పారు, కంటే ఏది లేదు, అందరికీ చందం లేదు, అది పాస్టర్ పని చేయాలి. ఇలా ఉన్న ఇంటికి దగ్గరికి తాళపు లేచేసారు, కొట్టరు కొట్టే ఒకసారి కొట్టే రెండుసారి కొట్టి మూడోసారి కొట్టులో వీడిని విరక్త అయి ఏంటి కావాలంట పరిచయం చేయాలని వచ్చారు. అంటే ఒక బయట ఆ గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న షూ మొత్తం ఏం చేయాలి, క్లీన్ చెయ్యే పోలీష్ చెయ్యి, అక్కడ పడుకు అక్కడ తిన్నా. 16 సంవత్సరం ఆ గదిలోని ఎవరికి తెలియకుండా షూ పోలీష్ చేశారు, అన్ని చేశారు, అక్కడ తిని పడుకుంటే కమ్మున్న చోట 16 సంవత్సరం. సామూయేలు బర్గం అని అనుకున్నాను నేను. ఒకవేళ నా పేరు మొదటి పేరు సామూయేలు అండి, అతని పేరు 16 సంవత్సరం దాటిన తర్వాత 16 సంవత్సరం పూర్తి అయినప్పుడు అక్కడ పెద్ద మీటింగ్, 7 రోజుల మీటింగ్, దాదాపు 50,000 మనుషులు వస్తున్నారు మీటింగ్. 6 రోజు వాక్యం చెప్పిన వాడు వచ్చాడు, 7వ రోజు వాక్యం చెప్పిన వాడు రాలే. అప్పుడు ఆడే వెంటనే ఏం చేశారు, ఇప్పటి వల్ల ఫోన్, అప్పుడు ఫోన్ లేదు, ఏంటి టెలిగ్రామ్ పంపించాను, నేను రావడానికి కుదరదు, మీరెవరైనా ఏం చేయాలి ఎంచుకో. ఎప్పుడు తెల్లవేరి సాయంత్రం మీటింగ్ తెల్లవేరి ఈయన ఆ పెద్ద పాస్టర్ గారు వెళ్ళి మనం అయితే అందరికి ఫోన్ చేశారు, వస్తావా అందరికి ఫోన్ చేశారు. కానీ ఈయన వెళ్ళి ఏం చేయాలి, చర్చ లోపలికి వెళ్ళి నేనేం చేయాలి, ఎవరికి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పారు, ఒరే అదే 16 సంవత్సరములు నీ షూ పోలీష్ అయిన గది ఒక్కడున్నావు, ఆయనకి పిలిచి వాక్యం చెప్పు. అది బయట కూడా వెళ్ళలేదు, అది చదవ, అది నేను చెప్పండి చెయ్యరా, అది వెళ్ళి అడిగి పట్టు దూరపడైంది. ఏంటి ఈ రాత్రి నీవే వాక్యం చెప్పండి,
చెప్తా నీ వాక్యం చెప్పాలని చెప్పినప్పుడు వీడు భయపడి కింద పడిపోతానని అనుకున్నారు అని అనుకున్నారు. కానీ సామ్యులు ఒకే సాయంత్రమైంది. ఈయన పాండ్ మంచి పాండ్ కాదు మంచి షర్ట్ కాదు. ఈయన ఏం చేసిన మంచి పాండ్ వేసారు. ఈ పాండ్ వేసినప్పుడు ఈయనకి ఏమన్నా సరి అవలే అది పెద్దదైంది. ఎక్కడిపోతున్నట్టు షర్ట్ వేసాడు అది కట్ట కోట వేసాడు. ఎలా ఎలా ఇదన్నీ వేసుకొని ఈయన చేశారు మీటింగ్కి వెళ్ళి నిలబడారు. నిలబడినప్పుడు ఏం చేశారు అంటే నిలబడి ఆయన దేవుడు సన్నిధిలో హలో ప్రార్థన చేసే కన్ను మూసుకోమని చెప్పారు. కన్ను మూసుకోలేక 10 నిమిషాలు ప్రార్థన చేసి ఉండి ఉండగా కన్ను తెలిసినప్పుడు చీరలు ఎవరు లేదు. ఈయన అనుకున్నారు అందరు పోయిందా చూసి కన్ను తెలిసి చూసినప్పుడు చీరలు ఎవరు లేకుండా కింద అందరు పడిపోయి పెద్ద పాస్ ఏడిసి ఆడు కాళ్ళు పట్టుకున్నాడు. దేవుడు ప్రశంస అక్కడ దిగినప్పుడు వాక్యం చెప్పలే ప్రజ వాక్య పరిధన చెయ్యలేదు. దేవుడు ప్రశంస అక్కడ దిగినప్పుడు కూర్చి మీద కూర్చున్న వాడు వరే కింద పడిపోయా. దేవుడు ప్రశంస ఎవరు కూడా నిలబడరు. నీ ఇప్పుడు ప్రార్థన చెయ్యి కన్నీరు కాచు. ఎవరు తెలియకుండా ఒంటరిగా ఏడుపు తెలుగు కొన్ని స్థిరములు కొన్ని సంవత్సరం తర్వాత అద్భుత దీపాల జరగడానికి ఏమండి శాంతిత రావాలి. ఒక వాక్యం ఇది తగుతుంది న్యాయాధిపతి పుస్తకం 6వ అధ్యాయం న్యాయాధిపతి పుస్తకం 6వ అధ్యాయం చెప్పే మాట ఏడండి ఆయనకి పిలిచారు దేవుడు ఈ కరెక్ట్ ఈ దేవుడు పిలిచినది భయంకరమైన వీరు. వీరుడు అంటే తెలుసా వీరుడు కాదు భయపడిన వాడు. అందుకని ఈయన పంట కోసినప్పుడు ఏం చేశారు దాని వెనక్కి ఏది దానికి వెనకలు ఏం చేసినారు అందరు కలిగి అందరి సంవత్సరంలో రావడానికి ఈయనకి అంత ధైర్యం లేదు భయం. ఒకవేళ విద్యార్థి వస్తాను నన్ను కూడా ఏం చేస్తాను చంపస్తాను నేను భయం. అందుకే దేవుడు అతనికి పిలిచారు. ఏం పిలిచారు ఈయన ఎందుకు దేవుడు పిలిచారంటే ఈయనకి ఒక దమ్ము ఉంది తనకి కలిగిన ఆ పంట వేరే ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టి ఏం చేస్తున్నారు అందుకే దేవుడు అతనికి పిలిచలేదు పరాక్రమణైనా పిలిపిలు దేవుడు సాన్నిధ్యత అని అనుభవించాడు. ఈరోజు దేవుడు కొందరికి పిలిచున్నాడు మాట సరిగా వినినవాడు నీలో ఒక అభిషేకం ఈరోజు దిగతే నీ స్వభావం మారిపోతుంది. దేవుడి శక్తి నీలోకి దిగిన ఈరోజు భయపడి ఎవరో రాగుండి కూచి ఉన్న వాడికి దేవుడు నీ పేరు బట్టి పిలుస్తున్నారు. కొన్ని కొన్ని విషయంలో భయపడి రాగుండినా ఎవరో నా ఈ మెసేజ్ విన్నట్టున్నారు ఫేస్బుక్ అటువంటి బయటికి రేపు చెప్తాను దేవుని ఇచ్చా వాగ్దానం ఉన్నదనగా
నువ్వేం చేయాలి? శరీరమును ఆత్మను చదవండి ఆ వాక్యం చూడండి. అది నేను నేర్చుకోవాలి ఆ వాక్యం. ప్రియులారా, ఈ వాగ్దానం ఉందా? దేవునికి భయంతో పరిశుద్ధతో సంపూర్ణ చేసి శరీరమునికి ఆత్మనికి కలిగిన సమస్త కల్మషములు మరలను ప్రవేశించిన ఎలాగా సూజి నుండి సూజి కండంలో నుండి ఒట్ట ఒండు ఏం చేయొచ్చు? ప్రవేశించిన అన్ని దేవుడు ప్రవేశిస్తావా? ఒండు ప్రవేశిస్తావా? ప్రవేశిస్తా అది చిన్న చిన్న ముక్కలు వేసి అది చిన్న చిన్న ముక్కలు వేసి మిక్సర్ ఆడించి చిన్న జ్యూస్ గా మార్చిడు ఎన్ని నీ కూడా అలాగా జ్యూస్ ఆవాలి. ఇప్పుడు నేను ప్రవేశించలేదు కదా, ఆ మిక్సర్ ఒకసారి ఏం చెయ్యాలి, గ్రైండర్ ఒకసారి ఏం చెయ్యాలి, కాబట్టి దూరా అంటే ఇవన్నీ ఏం చేయాలి? సోత్రం సోత్రం నిన్నటి కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నాను. వాస ప్రార్థన మొదటి దినం దేవుడు నీతో మాట్లాడి దేవుడు నేను వాక్యంతో ముట్టిన ఎడలా ఈ రాత్రి ఈ పగడి నీ తండ్రి దాన్ని సమర్పణ సమర్పణ ఏమంటే దేవా నన్ను ఒకసారి కూడా ఆ బెలివీడం మీద సమర్పిస్తున్నాను. బెలివీడం మీద సమర్పిస్తే శరీరం మొత్తం మేకలకి కానీ ఎద్దులకి కానీ తీసుకొని వచ్చి తోలు తీసి ఆ బెలివీడం మీద సమర్పించిన తాదా కాలు మొత్తం సమర్పి శరీరం మొత్తం సమర్పిస్తే దేవుడు అగ్నితి గతది ఎంత మొదలు ఆశ కలిగి ఉన్నారు దేవా. ఆ పరిశుద్ధిలోనికి నేను రావాలని కోరుకున్నారు. ఒకసారి కూడా నన్ను ఆ బలిపీఠం మీద నన్ను సమర్పిస్తున్నారని దేవుడితో నేను మాట్లాడండి. రెండు సెకండ్లు నేను చేస్తా. నేను కూడా ఇక్కడికి వచ్చిన మునపు దేవుడు సన్ని ప్రార్థన దేవా నిన్న కూడా 40 సంవత్సరం అయింది పరిచయం చేస్తున్నాను. నన్ను కూడా దేవాన్ని సమర్పించున్నారయ్యా అని దేవుడు సన్ని నేను కొద్దిగా అడిగడానికి వచ్చాను. ప్రతి దినములన్న సమర్పణ లేదు దిగదు వస్తున్నాను. ఈరోజు కూడా సంగబడులు సమర్పించండి. నీ మాట, నీ ప్రవర్తన, నీ పని, నీ శరీరం అదన్నీ దేవునికి సమర్పించు దేవా. నాలో నీకు వేరే ఒక మనిషికి బాధపడిన ఒక మాట నాకు రాదు. అటువంటి ప్రవర్తన నాలో నీకు రాకూడదయ్యా. నా మాట వల్ల నా ప్రవర్తన వల్ల మన చూపు వలన ఏమి జరగకూడదని దేవుడు సన్నతాన్ని తాను అప్పగించడానికి ఇష్టము ధ్యానించండి. అలా చెప్పి దేవుడికి చెప్పండి దేవా నీ ప్రసన్స్ దేవుడు సాధిత నాలోనికి దిగమని దేవుడికి చెప్పండి. సాధురికమనేగా దేవా పరిశుద్ధమైన తండ్రి అలాగా ప్రార్థన చేయన దేవుడు బిడ్డలు పంపిస్తున్నామయ్యా తండ్రి. ఒకసారి కూడా నన్ను నా బిడ్డలకి ఉపవాస ప్రార్థన మొదటి రోజు సమర్పించున్నాను. ప్రతి నెలలో 3 రోజులు ఉపవాసం అందుకు ఆచారం కాదయ్యా, ఇది నిజం వాస్తవం. జీవితంలో శోధింపబడడానికి, జీవితంలో ఒకసారి కూడా చూడడానికి, ఎక్కడ పడిపోయిందో ఎక్కడ జారిపోయిందో అది చూడడానికి ఉపవాస ప్రార్థన మనమచ్చారయ్యా. ఈ దినములు నా సంఘము నా బిడ్డలకి నీ సంఘము నీ సంఘ బిడ్డలకి దేవుడు ఒకసారి సరి చెయ్యాలయ్యా. ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ కట్టాలి,
ఎక్కడ కొనరు కొనరు ఒకసారి ఒకసారి కూడా కట్టడానికి దేవుడు సహాయం చేయండి. చెప్పిన వాక్యం వారి దేవుడు తాగట్టు ప్రభు. మార్పు జరగాలి, పరిశుద్ధిలోనికి రావాలి, పరిశుద్ధిలోనికి జీవితం మార్చని ఆయన స్తోత్రం. నీ కుమారుడు కూడా వాక్యం చెప్పారు ప్రభు, చనిపోయిన వాడు సోదరులకి తన బిడ్డలు దొరికిందయ్యా. సోదరు కొన్ని కొన్ని విషయంలో చనిపోయారు, ఈరోజు బ్రతికించాడయ్యా. నా ప్రార్థన విషయం కూడా చనిపోయారు, ఓ కొన్ని విషయంలో చనిపోయి యేసునామను ఈరోజు బ్రతికించి ఆ బ్రతికించిన శక్తి కొందరి మీదకి యేసునామములు దిగలాక విడలేని నా ఇష్టం. మనతో నేను మాట్లాడిన నా ఇష్టం, దేవుడు తాకిన నా ఇష్టం, యేసునామములు అడిగి తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ స్వాసన ఇప్పుడు ఎల్ల పరిశుద్ధాత్మ మనమందరం తోడై ఉంటుంది మమ్మల్ని నడిపించిన ఆయిస్తూ దేవుడు మన కొడుకు దొరికిన స్వతంత్రం, పరిశుద్ధులేనికి తీసుకొని వచ్చిన స్వతంత్రం, జీవిత క్రమం మార్చిన స్వతంత్రం, తండ్రి తాను అప్పగించిన స్వతంత్రం. హల్లెలూయా తండ్రి దేవుడి.